ప్రభాస్ పూజా హెగ్డే కాంబినేషన్లో రాబోతున్న సినిమా రాధేశ్యామ్. రాధేశ్యామ్ గురించి అభిమానులు దాదాపు 2.5 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. భారతదేశం అంతటా కూడా ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రాధా కృష్ణకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రానుంది. కృష్ణంరాజు సమర్పణలో యువి క్రియేషన్స్ బ్యానర్పై వంశీ ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన రాధేశ్యామ్ టీజర్, పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల ఆసక్తిని ఇంకా పెంచాయి. కొంతమంది ఈ సినిమా పునర్జన్మ నేపథ్యంలో సాగుతుంది అంటే, కొంతమంది మాత్రం అలా ఏమీ లేదని అంటున్నారు. మరి అసలు రాధేశ్యామ్ కథ ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. అయితే జనవరిలో విడుదలవ్వాల్సిన రాధేశ్యామ్ సినిమా వాయిదా పడి మార్చిలో విడుదలవబోతుంది. దాంతో సినిమా బృందమంతా సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ పనిలో ఉన్నారు. వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి ఒక స్పెషల్ వీడియో విడుదల చేశారు. అందులో ప్రభాస్ ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తూ కనిపిస్తారు. ఆ అమ్మాయిని మనం అంతకుముందు చాలాసార్లు చూసాం. తాను ఎవరో కాదు, సాషా చైత్రి. సాషా అంతకుముందు ఎయిర్టెల్ ప్రకటనలో కనిపించారు. అలా చాలా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమాలో కూడా నటించారు. ప్రస్తుతం సాషా రాధేశ్యామ్ సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో నటించారు. ఇదే విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ లవ్ యు రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.